PTS News के साथ मैं मोहम्मद ताज। आज रविंद्र भारती एडिटोरियम में जे ईश्वरी बाई का सेंचुरी बर्थडे सेलिब्रेशन मनाया गया। इस मौके पर इनकलाबी शायर गदर को अवार्ड दिया गया है। आइए देखते हैं इसकी कुछ झलकियाँ। राजकीय अधिकारంతోనే ఈ విముక్తి ఆధారపడి ఉంది అని డాక్టర్ అంబేద్కర్ చెప్పిన మాటను బతుకు బాటగా మలుచుకుని ఈశ్వరీబాయి గారికి వచ్చిన అగ్నిశిఖ పుస్తకాన్ని రాసిన రామలింగం గారిని ఆహ్వానిస్తూ నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గారమా అడవి తల్లి గుండెలోన రగల్ చండ రాగమా సింగరేణి కనులల్లో వేలుతున్న శబ్దమా తరలిపోయే ఉసికలల్లో డాక్టర్ జే గీతారెడ్డి గారు ఇందాకే అగ్నిశిఖ ఈశ్వరీ బాయ్ అనే పుస్తకం కూడా చెప్పారు. ఐ రిక్వెస్ట్ ఆథర్ శ్రీ రామలింగం టు బి అవైలబుల్ ఆన్ ది డయాస్ బై ద బుక్ ఇస్ ఇనాగరేటెడ్ అగ్నిశిఖ ఈశ్వరీ బాయ్ స్పెషల్ బుక్ ఇన్ కనెక్షన్ విత్ హనుమంతరావు గారు, జానారెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు వారి సందేశాలు ఉంటాయి. తర్వాత వీళ్ళందరూ ఆసక్తిగా చూస్తున్న మన గతంలో పాటలు పాటలు ఉంటాయి. ఆ తర్వాత వీరులు విందిన మాటల తర్వాత రుచి ప్రసంగమైన భోజనం ఉంటుందని తెలియజేస్తూ సంక్షిప్త గుప్త సుందర సందేశాలు ఈశ్వరీబాయి సెంటనరీ సెలబ్రేషన్స్ ఫంక్షన్. ఈరోజు ఈశ్వరీబాయి గారు వారి స్ఫూర్తిని మనందరి హృదయాల్లో మరింత కీర్తివంతంగా నిలుపుతున్న వేళ జ్యోతి ప్రకాశంలో పాల్గొంటున్న పెద్దలందరినీ స్వాగతిస్తోంది ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్. All the dignitaries are taking part in lighting of the lamp. Deepam oka chaitanya roopam. Manam enta chinna deepanni chethulo pattukunna leda jwalala velige kaagadanu pattukunna adi eppudu urdhumukhangane chustundi. Alage prati manishi oka positive attitude tho ఎప్పుడు ఊర్ధముఖంగానే ముందుకు సాగుతుండాలి అనే సూచనిస్తున్న దీపాన్ని వెలిగించిన పెద్దలకు ధన్యవాదాలతో ఇప్పుడు హిస్ కన్సర్న్ ఫర్ ది దళిత్స్ అండ్ ఆపరేషన్ ప్రాసెస్ డేస్ బ్యాక్ టు హిస్ చైల్డ్హుడ్ అండ్ ఇట్ ఈస్ దిస్ కన్సర్న్ దట్ మేడ్ హిమ్ గేవ్ అప్ పర్సూయింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. హిస్ ఎక్స్ట్రాఆర్డినరీ రెండరింగ్ గ్యాలవైజ్డ్ ది మూమెంట్ ఆఫ్ తెలంగాణ and he was in the forefront of struggle for Telangana. His songs from Telangana provided the much needed momentum and helped the realization of the dream of Telangana state. As a cultural ambassador of Telangana, propagated the lyrical beauty of Telangana. Called as the voice of the voiceless, this great son of soil was instrumental in serving as an apostle of peace during the peace talks between the People's War group and the then government. The same rulers who praised his services as humanitarian striving for an egalitarian society also branded him as an extremist for pushing the government to make it up to the downfall. I request to certificate Rekha Prabhagaru to decorate the shawl. Rekha Prabhagaru Sharvalapo, Janarani Garu Kulamalapo, Shanta Sinha Garu Pagidipo, సత్కరిస్తారు. చీఫ్ గెస్ట్ మల్లికార్జున ఖర్గే గారు మెమోరియల్ చేస్తారు. జయపాల్ రెడ్డి గారు సైటేషన్ అందజేస్తారు. డాక్టర్ జే గీతారెడ్డి గారు బొకేండ్ చేస్తారు.